హై ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే కూర్చొని డిస్ప్లే ఎలా చెక్ చేయాలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇదైతే వైవో వివో వైట్ వరల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ డిస్ప్లే ఓపెన్ చేసి ఇంకో కొత్త డిస్ప్లే అయితే దానికి సెట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు డిస్ప్లే సైడ్స్ మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి. డిస్ప్లే తీసుకోగానే సైడమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత దాన్ని బాగా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకొని ఎక్కువగా బెండ్ అవ్వకుండా స్లోగా స్ట్రిప్ను అయితే దానికి డిస్ప్లే కనెక్టర్కి సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మీరు వెంటనే నేనైతే ప్రెస్ చేస్తున్నా చూడండి, దాన్ని పైపైన లైట్గానే ప్రెస్ చేయాలి. ఎందుకంటే గట్టిగా ఒత్తామనుకోండి దానికి ఉన్న కనెక్టర్స్ షీల్డ్స్ అన్నీ దీనికి అతుక్కుపోయి మళ్ళీ డిస్ప్లే పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు కొంచెం ఫోన్ టచ్ ఉంటేనే కనుక మీరైతే ఫోన్ డిస్ప్లే ఓపెన్ చేయండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. దయచేసి నేను చెప్పిన మాట వినండి. అండ్ ఇప్పుడైతే నేను బ్యాటరీ కూడా వేస్తున్నాను, డిస్ప్లే ఆన్ అవుతుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. డిస్ప్లే స్ట్రిప్ కూడా డిస్ప్లేకి సపరేట్గా ఉంటుంది. మొత్తం 3 స్ట్రిప్లు ఉంటాయి, బ్యాటరీ కనెక్టర్తో ఒకటి, డిస్ప్లే స్ట్రిప్ ఒకటి, బోర్డుతో ఒకటి, మొత్తం 3 స్ట్రిప్స్ అయితే మనకు ఉంటాయి. ఇప్పుడైతే నేను బటన్స్ ప్రెస్ చేసి డిస్ప్లే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ సైడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే డిస్ప్లే ఓపెన్ చేసేటప్పుడు సైడ్స్లో ఏమైనా గమ్ కానీ ఏమైనా ఇరుక్కుపోతే కనుక డిస్ప్లే కూడా సరిగ్గా సెట్ అవ్వదు. ఇప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేసి ఫోన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఫోన్ అయితే వైబ్రేషన్ వస్తుంది కానీ బ్యాటరీ పవర్ సరిపోవట్లేదు. కొంచెం ఛార్జ్ అయితే ఈ మొబైల్కి కావాలి కాబట్టి నేను కొంచెం ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే ఏమన్నా స్ట్రిప్లో కంప్లైంట్ ఉందో చూస్తాను. కొన్నిసార్లు మనం డిస్ప్లేలు తీసుకున్నా సరే అవి అక్కడే కంప్లైంట్ వస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా సరే డిస్ప్లే తీసుకునేటప్పుడు అక్కడే డిస్ప్లే తీసుకునే వాడి దగ్గరే చెక్ చేసుకొని తీసుకుంటాం బెస్ట్. ఎందుకంటే అవి కొన్నిసార్లు షాప్ వాళ్ళకైతే నేను రిటర్న్ ఇస్తారు, మనకి రిటర్న్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాబట్టి షాప్ దగ్గర ఎప్పుడు డిస్ప్లే చెక్ చేసుకోండి. నాకైతే అర్థమైంది ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ పవర్ అయితే కొంచెం తక్కువగా ఉంది. బ్యాటరీ బూస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఛార్జ్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి నేను